జై కుసుమహర హర్నాథ స్మృతి 46వ లహరి. రచయిత్రి లేఖిక శ్రీమతి తమాల్ని దత్త, మిడ్నాపూర్. మొదటి సంఘటన. తమాల్నిమాను ఠాకూరు తానుగా వెంటబెట్టుకొని శ్రీ జగన్నాథదేవుని దర్శనం కలిగించుట, రథంలాగబోయిన తమాల్నిమా స్పృహ తప్పిపోట, రక్షణ, స్వప్నంలో ఉపదేశం. ప్రత్యక్షంగా సదానందబాబా తమాల్నిమాకు ఉపదేశం ఇచ్చుట మొదలైన అంశాలు. ఈ విధమైన ఆనందంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకనాడు నా స్వప్నం వాస్తవ రూపం దాల్చింది. శుభప్రదమైన వైశాఖ మాసంలో ఒక శుభదినాన నాకు ప్రాణప్రదమైన పరమ కృపాళుడైన గోపాలుడు, ఆనాడు కనబడే అంతలోనే అదృశ్యమైన హర్నాథుడు, ఠాకూర్ హర్నాథుడు ప్రేమ దినమని ఈ చీకటి కుటీరంలో ఉదయించాడు. ఈనాడు ఆయనను నా ఎదుట ఉంచుకొని, ఆయనను స్పర్శించి నా ఒడిలో ఉంచుకొని నా కనులు, నా హృదయం చరితార్థమయ్యాయి. ఈ ప్రపంచంలోనికి వచ్చినందుకు ఈనాటికి నా జన్మ ధన్యమైంది, ఫలవంతమైంది. ఓ కృపామయ్య, కోరకుండానే నీవు ప్రసాదించే కరుణ ధన్యమైనది. నీ కరుణకు జేజేలు. దానిని పొందగలిగిన నేను ధన్యను. ఆ తర్వాత 3 నెలలు గడిచాయి. కృపామయుడగు ఠాకూరు మళ్ళీ వచ్చారు. అమ్మా, చాలా కాలంగా ప్రభుని ముఖచంద్ర దర్శనం చేసుకోనలేకపోయాను. ఈసారి మా అమ్మ చెరగు పట్టుకొని ప్రభుని ముఖచంద్ర దర్శనం చేసుకుంటాను అన్నారు. ఆషాఢమాసంలో జరగబోయే శ్రీ జగన్నాథ రథోత్సవానికి 1-2 రోజులు ముందుగా బయలుదేరమన్నారు. నేను బయలుదేరి రోజున వాంతులు, విరోచనాలు అయ్యి చాలా నీరసంగా ఉన్నాను. అయినా నా ప్రభుని ఆజ్ఞ అయినది కావున ఆ రోజున బయలుదేరాను. అది ఒక డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ గారి ఇల్లు. నేను బాబా దగ్గరగా కూర్చున్నాను. నా గోపాలుడు, అమ్మా ప్రభుని ముఖచంద్ర దర్శనం చేసుకుందువు గాని రా అన్నాడు. వెంటనే నా చొక్కా పట్టుకుని నన్ను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక కిటికీ నెక్కాడు. జగన్నాథ రథాన్ని చూపించాడు. ఆ చెక్క ప్రతిమను చూపించి నా జన్మకు చరితార్థతను చేకూర్చాడు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకు మాతా ఠాకూర్రాణితో పాటుగా దేవాలయానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ఇంటి ముందు వరండాలో కూర్చొని దూరంగా ఉండి వస్తున్న రథం వంగ చూస్తున్నాను. ఉన్నట్లుండి రథం ఆగింది. అంతే, సదానంద బాబాను ఒక్కరిని వెంటబెట్టుకొని నేను రథపు పగ్గాలను పట్టుకుందామని బయలుదేరాను. రథపు పగ్గం మీద నేను చెయ్యి వేశానో లేదో రథం సాగింది. నేను క్రింద పడిపోయాను. నా మీద దాదాపు 25 మంది పడ్డారు. అందరికీ క్రిందగా నేను ఉండిపోయాను. బాగా గట్టిగా అణిచివేయబడి నలిగిపోయి దాదాపు చనిపోయినంత పని అయింది. స్పృహను కోల్పోయాను. జనము నన్ను లేవదీశారు. మళ్ళీ లేచి రథం ముందు నిలబడి ప్రభుని చందమామ వంటి ముఖాన్ని చూస్తున్నాను. కానీ నిలబడలేకపోతున్నాను. దాదాపు నేలకు ఉరిగిపోతున్నాను. అప్పటికీ నేను 3 నెలల గర్భవతిని. తీవ్రమైన నొప్పి వచ్చింది. మరల మూర్చపడబోయాను. ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ కృపాళుడైన హర్నాథుడు పరుగు పరుగున వచ్చి పడిపోతున్న నన్ను పట్టుకున్నాడు. నొప్పి అంతా మాయమైంది. అక్కడ నుండి నన్ను సరాసరి బాల్సోర్ నివాసి అయిన శ్రీ రాధాచరణ్ దాస్ గారి గుడారంలోకి తీసుకొని వెళ్ళి ఎంతో జాగ్రత్తగా పరుండబెట్టాడు. తన స్వహస్తాలతో నా తలను, శరీరాన్ని నిమిరాడు. ఏమిటి అద్భుతం! కొద్ది గంటల్లోనే నేను కోలుకున్నాను. బాబా నాతో, అమ్మా
మంత్రాన్ని స్వీకరిస్తావా, మంత్రోపదేశం పొందుతావా అన్నారు. బాబా, ఇప్పుడా, ఇలాంటి సమయంలోనా అన్నాను. అంతే, ఆయన కూడా అంత త్వరగానే అలాగైతే ఈ విషయాన్ని ఇప్పటికి వదిలే అన్నారు. అంతే, మరుక్షణమే నాకు నా తప్పిదం గురించిన స్ఫురణ కలిగింది. అయ్యో, ఏమిటిది, ఇలా చేసేనేంటి, తీసుకోనమని చేతికి అందిస్తున్న పెన్నిధిని ఇలా చేజార్చుకున్నానేమిటి, పిల్లు బుగుతున్న దుఃఖంతో ఆయనకు విన్నవించుకున్నాను. ఆయన కనికరించారు. అందుకే మరికొన్ని నెలల తర్వాత స్వప్నంలో సాక్షాత్కరించి ఉపదేశించారు. సరిగ్గా ఆ మరునాడే సదానంద బాబా వచ్చారు. అదే మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రాన్ని నీకు ఉపదేశించమని ఠాకూర్ నాతో చెప్పారు అన్నారు ఆయన. నాలుగవ సంఘటన. తమాలిని మాకు స్వప్నంలో ఠాకూరు తన రాకను సూచించుట, ప్రసవము, ఠాకూరు, మాతా ఠాకూరాణి, ఇతరులు తమాలిని మా ఇంటికి వచ్చుట, నామశక్తిని ఆ ఇంట్లోని వారు శంకించుట, తమాలిని మా మరణము, పునర్జీవనము, తారాప్రసాద్ గారికి ఠాకూర్ లేక బిడ్డ ఆరోగ్యం కోసమై తమాలిని మా ఠాకూర్ను ప్రార్థించుట, ఠాకూర్ యొక్క లేఖ ఇత్యాది విషయాలు. పుష్యమాసంలో ఒక రోజున నేను అప్పటికి 9 మాసాల గర్భవతిని. ఒక కల వచ్చింది. ఆ కలలో, అమ్మా, మేమంతా 5 గురం బాలసూర్ నుంచి మిడ్నాపూర్కి వస్తున్నాం, ఇల్లు గుమ్మాలన్నీ బాగా రుద్ది కడిగి శుభ్రం చేసి ఉంచు అని బాబా అంటున్నట్లు అనిపించింది. తెల్లవారగానే నా కలను గురించి అందరికీ చెప్పాను. అందరూ విశ్వసించారు. బాబా వ్యవహారం అంతా ఇంతే, అంతా అద్భుతమే. ఇంట్లో సర్వం శుభ్రపరిచి ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు బస చేసే గదిని మరింత శ్రద్ధతో శుభ్రపరిచాను. బజారుకు వెళ్ళి కావాల్సిన సామాగ్రిని అంతటినీ తెచ్చాను. స్నానం చేసి భగవద్గీతని చదువుకుందామని కూర్చున్నాను. ఉన్నట్లుండి రక్తస్రావం కావడం మొదలైంది. పగలంతా నేను బాబా కోసమని వీధి వంక చూస్తుండిపోయాను. కానీ బాబా ఆ రోజున రాలేదు. ఆ రోజున ఇల్లంతా డాక్టర్లతోనూ లేడీ డాక్టర్లతోనూ నిండిపోయింది. ఇంతమంది ఉండి కూడా రక్తస్రావాన్ని ఆపలేకపోయారు. తెల్లవారుజామున 2 గంటలకు మత్తుమంది ఇచ్చారు. ఉదయం 7 గంటలకు నా కుమార్తె ఉల్టీ పుట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు స్పృహ రాలేదు. ఇల్లంతా ఎక్కడ చూసినా ఏడుపులు, బొబ్బలు. సరిగా అదే సమయానికి కృపామయుడకు ఠాకూరు, మాతా ఠాకూరాణి, రాయమతి, ఆమె భర్త నరేష్, ఒక పరిచారకుడు వచ్చారు. ఇంట్లోని ఏడ్పు శబ్దం వింటూనే ఠాకూరు సరాసరి నా వద్దకు వచ్చి నా తలను నెమ్మదిగా తడుతూ, అమ్మా, నా ప్రియమైన తల్లి, అలా పడుకున్నావు ఎందుకమ్మా, లేలే ఇటు చూడు, నేనమ్మా, నేను వచ్చానమ్మా అని అన్నారు. అలా అన్నారో లేదో, మృత్యు సదృశ్యమైన నిద్రను వదిలి నేను బాబా ముఖం వంక చూచాను. బాబా గదిలో ఉన్నంతసేపు స్పృహ ఉండేది. ఆయన బయటకు వెళ్ళగానే మరల స్పృహ లేకుండా పోయేది. అప్పుడప్పుడు బాబా వచ్చి నా నోట్లో ప్రసాదం పెట్టేవారు. 2-3 రోజులుండి బాబా వెళ్ళిపోయారు. ఆయన ఉన్న 2 రోజుల్లోనూ ఇంట్లో ఉన్నవారు బాబాకు వినపడేటట్టుగా, ఈవిడ గారు నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక గోవిందనామస్మరణ చేస్తోంది, ఆ గోవిందనామస్మరణకు ఫలితం ఇదేనా, ఆమె ఇంతగా బాధపడుతుంటే ఠాకూరు కూడా తగ్గించలేకపోయారు అన్నట్ట. ఆ మాటలను విన్న కృపాసింధువు, మీకేం తెలుసు, మా అమ్మ కోసమని బాలసూర్లో 2 రోజుల పాటు కన్ను కూడా మూయలేదు.
మళ్ళీ అమ్మ మంచం ఎక్కిందని గమనించి పరిగెత్తుకుంటూ వచ్చాను. అమ్మ బ్రతికి ఉందంటే ఆమెను రక్షించింది ఆ గోవిందనామమే. గడచిన రాత్రి అమ్మ కోసం ఏడ్చాను. కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే, దానిని మార్చడానికి వీలులేదు అన్నట్ట. ఈ విధంగా పుష్య మాఘ పాల్గొన మాసాలు పక్క మీదనే ఉండిపోయాను. ఈ 3 మాసాలు కూడా కృపాసింధువు హరుడు నా తల వద్దనే కూర్చొని నా తలను నిమురుతూనే ఉన్నారు. తీవ్రమైన వ్యాధితో ఈ 3 నెలలు ప్రక్క మీదనే ఉండిపోయాను. రాను రాను మృత్యు వైపునికి ప్రయాణం సాగిస్తూనే ఉన్నాను. ఒకరోజున నా తల వద్దనే కూర్చునే బదులుగా బాబా నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో నాకు కనబడేటట్టుగానే కూర్చున్నారు. బాబా ఏమిటిది, నా పక్కనే కూర్చునే బదులుగా ఈ రోజున అక్కడ కూర్చున్నారేమిటి అన్నాను. వద్దు, ఇక్కడే కూర్చుంటాను. అమ్మా, ఈరోజు బుధవారం, రేపు లేదు ఎల్లుండి శుక్రవారం, ఆ రోజున నీవు వెళ్ళిపోవాలి అన్నారు. బాబా ఇప్పుడా, ఇలాంటి సమయంలోనా అన్నాను. అమ్మా నేనేం చేయగలను, నిత్యానందుని ఇచ్చ ఏమిటో నిత్యానందునికి ఎరుక, ఆయన ఇచ్చయే నెరవేరుతుంది. ఈ మాటలను అంటూ ఆయన అదృశ్యమయ్యారు. జయ కుసుమహర. తర్వాత భాగం మరో రోజు.